అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చి విలేజ్లో ఉన్నానండి. నేను ఇది నమీబియాలో ఒక క్యాపిటల్ సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో. మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసారు కదా, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఎవరైనా చూడబోతే తప్పకుండా చూడండి. లాస్ట్ ఐ కార్డ్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. అదిగో ఇక కోళ్ళు కోస్తాను చూస్తున్నారు. ఇక పల్లెటూరు వాతావరణం మొత్తం చాలా చాలా బాగుంది. అసలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ఇప్పుడే యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో బాగా ఉరుములు వచ్చింది, మీరు చూసారు కదా. వాన బాగా పడింది, అసలు తుఫాన్ లాగా వచ్చింది వాన అయితే. అందుకని పవర్ కూడా లేదు. ఇక్కడ వచ్చి ఆవులకి పాలు పితకటం వచ్చి మనుషులు పితకరంటండి, మ్యాక్సిమం మిషన్లే అంట. కానీ ఇప్పుడు ఇవాళ కరెంటు పోయింది కదా, కరెంటు పోవటం వల్ల అమ్మే పాలు పితుకుతారంట. ఒకవేళ వీలుంటే అది కూడా మీకు చూపిస్తాను. వీలైతే ఇదిగోండి, వీళ్ళకైతే ఓన్లీ 2 జెర్సీ ఆవులు ఉన్నాయి. ఇదిగోండి, నిన్నటి పాలు సాయంత్రం పితికిన పాలు ఉంటే అవి ఇప్పుడు పాల కేంద్రం వచ్చిన వ్యాన్ ఉంది కదండి, అట్లా ఉంది కదా వ్యాన్లో ఇస్తున్నారు అమ్మ. చూసారు కదండి పాలు అండి, పాల వ్యాన్. ఎన్ని లీటర్లు వచ్చినాయి ఇవాళ? ఎనిమిదిన్నర లీటర్లు వచ్చినాయండి ఇవాళ. ఇదిగోండి పంపు. ఓకే, ఇక్కడేమో ట్యాంక్ అండి. ఇది సంగతి మోటార్, గ్రౌండ్ వాటర్ అయ్యేది. మోటార్ వేయించుకుంటున్నారు, బోర్ వేయించుకున్నారు. ఇవాళ మిషన్ పనిచేయట్లేదు కదండి, వాటర్ ట్యూబ్. ఇవాళ చేతులతోనే పాలు పితకాలి అని అంటున్నారు. అదిగోండి చూస్తున్నారా, అదిగోండి పాలు పితుకుతున్నారు చాలా స్పీడ్గా అండి. వీరికి బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అయ్యో తోకతో పందింది. 1 లీటర్ పాలు ఎంత ఖరీదు అని అడుగుతున్నానండి మన గూగుల్ ట్రాన్స్లేటర్ ఉపయోగించి. ₹100,000 అంటండి ఇక్కడ. అంటే మంద బుల్లో ₹70కి అమ్ముతున్నారు వీళ్ళు. నేను ట్రై చేయ పాలు తీయడానికి అని అడుగుతున్నానండి. వద్దు, కాలుతో ఎగిరి తంతారు, నిన్ను వద్దు అని అన్నారు. మళ్ళీ భయపడుతుంది అన్నారు, వద్దులే సరే అన్నాను. మళ్ళీ ఎందుకు మళ్ళీ పాలు ఇవ్వటం ఆపేస్తుంది. ఇవాళ చాలా మంచిగా వస్తున్నాయండి జెర్సీ పాలు. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను. మన గీతలు వచ్చి మేబీ 1-3 లీటర్లు వస్తాయి అనుకుంటా, నాకు పెద్ద తెలీదు. ఎవరైనా మన వాళ్ళు చెప్తే చెప్పండి నాకు ఎన్ని లీటర్లు ఇస్తుందో. మంచిగా ఉన్న గేద అయితే ఇక్కడ అయితే బాగానే వస్తుంది. చూడండి ఆ బకెట్ నిండిపోయింది. ఇంకో బకెట్ కూడా నింపచ్చు. అవతలది కూడా ఇంకా పాలు తీయలేదు. ఇక్కడైతే మొత్తం ఆడవారండి. విలేజెస్లో చాలా చాలా కష్టపడుతున్నారు. అసలు యూరోప్ మొత్తం ఇంటిని మెయింటైన్ చేస్తున్నారు, అట్లాగే పొలంలో కూడా మెయింటైన్ చేస్తున్నారు. అంటే అది ఆడవారే, నిజం చెప్తున్నాను. ఫుల్గా కష్టపడుతున్నారు, పొద్దు నుండి నైట్ దాకా చాకరి చేస్తూనే ఉన్నారు. నేను మామూలుగా మగవారు చేయడం అయితే చాలా తక్కువ నోటీస్ చేశాను. ఇక్కడ మంచి రైతులు అండి, నిజం చెప్తున్నాను. ఇక్కడ వాళ్ళు మధ్యతరగతి కుటుంబం, ఈ ఫ్యామిలీ కూడా మంచి మనసు కలిగిన వాళ్ళు. అయిపోయిందండి పాలు పితకడం, అయిపోయింది. కరెక్ట్గా బకెట్ నిండిపోయింది. ₹10-12 అయితే వచ్చిందండి పాలు అయితే మటుకి. ఈ బకెట్ మొత్తం నిండిపోయింది. మరి బకెట్ వెయిట్ అంతే అనుకుంటున్నాను, 10 లీటర్ బకెట్ అనుకుంటే. ఇది
పాలు పితికినాక అలాగ వడ అయితే కొడుతున్నారండి, వేరే బకెట్ లో మారుస్తున్నారు పాలు. ఫ్యామిలీ ఫ్యామిలీ పిల్ల స్కోద్రా స్కోద్రా బిచిక్లే ఓకే. ఈ బాటిల్ వచ్చి విలేజ్ కనుక్కున్నానండి, కాదంట స్కోదరా తీసుకెళ్తున్నారంట. స్కోదరా టౌన్ ఉంది కదా ఒక 25 కిలోమీటర్ల దూరంలో. పాలు వచ్చి మొత్తం ఇవాళ 13 లీటర్లు వచ్చినాయండి. నాకు ఇందాక సరిగ్గా అర్థం కాలేదు, ఇది 1.5 లీటర్ వచ్చి 100 లాక్ అంటండి, అంటే 70 రూపాయలే పడింది. మరీ ఘోరం, సేమ్ మన ఇండియా ప్రైసేగా రైతులకు ఎలా దక్కుతుందో అక్కడ కూడా అంతే. ఇక్కడ ఆటోలు ఉన్నాయి కదా, ఈ ఆటో లోపలే కోళ్ళు కూడా ఉన్నట్టున్నాయి. వీళ్ళ పొలంలో పండిన పుచ్చకాయలు అనుకుంటండి, మంచి సైజు ఉన్నాయి. లోపల కోళ్ళు ఉన్నాయి చూద్దాం. ఓకే ఓకే మామ ఓకే. అయ్యండి కోళ్ళు అన్ని ఫుల్గా ఉన్నాయి ఇక్కడ. బాతులు కూడా ఉన్నాయి. గుడ్ మామా, గుడ్ గుడ్. అయ్యండి కోళ్ళు బాతులు చాలా చక్కగా భద్రపరుచుకున్నారు లోపల. అదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదండి, పెంకుటింట్లో ఉంటున్నారు వీళ్ళైతే. అట్లాగే ఇట్లా కొంచెం లోపలికి వెళ్ళచ్చు కూడా, మొత్తం గార్డెన్ అంతా బాగా సెట్ చేసుకున్నారు చక్కగా. అట్లాగే ఇక్కడ కూడా ఇంకొక ఇల్లు కూడా ఉంది, చిన్న ఇల్లు. అదిగోండి ఒకప్పుడు మరి ఇంట్లో ఉండేవాళ్ళు అనిపిస్తుంది నాకైతే మట్టికి. చాలా చిన్న ఇల్లు అండి అది, అక్కడ మళ్ళీ కొత్తగా కట్టుకున్నట్టున్నారు పెంకుటిల్లు. అంతే ఒకప్పుడు నివసించిన ఇల్లు ఇది. మేమేమో ఇప్పుడు ఆ లాస్ట్లో ఉన్న షెడ్లో అయితే ఉన్నాము, స్టోర్ రూమ్లో. ఇవ్వండి అన్ని రకాల మొక్కలు పండించుకుంటున్నారు ఇక్కడైతే మట్టికి. టొమాటో ఉంది ఇక్కడైతే, టొమాటో కేర దోశ అండి ఇదంతా. అదిగోండి ఇక్కడేమో ఒక సొరకాయ టైప్ లాంటిది ఉంది, ఇక్కడ బాగా ఎక్కువగా తింటున్నారు. ఇది ఫ్రై చేసుకొని తింటున్నారు. బా ఈ మొక్క ఏంది ఎంత ఉంది, సన్ఫ్లవరా? సన్ఫ్లవర్ చూడండి ఎంత ఉంది, ఎంత లావు అయిందో. సన్ఫ్లవర్ ఇది, ఇంత పెద్దగా ఉంది మొక్క. ఒకవేళ నేను తప్పు చెప్తే ఇది సరి చేయండి, చాలా లావు ఉంది. ఇదిగోండి పచ్చిమిర్చి. మేము రాత్రి పడుకున్న రూమ్ మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా, ఇదిగోండి మన ఇంకా పడుకుని ఉన్నారు మన ప్రశాంత్. మొత్తం స్టోర్ రూమ్ ఒక సైకిల్లో అంటండి, పాలు పెట్టుకుని వెళ్ళి ఇప్పుడు 10 కిలోమీటర్లు వెళ్ళి అమ్ముతారంటండి స్కోదరు. అప్ అండ్ డౌన్ 20 కిలోమీటర్లు. ఎంత 5 బాటిల్ 6 బాటిల్ వచ్చినాయి, 6 బాటిల్కి ఎంత వస్తాయి అంతే 600 లాక్ వస్తాయి, దగ్గర దగ్గరగా 450 రూపాయలు. వెర్నికా గారు అయితే ఫ్రెంచ్ అయితే ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారండి, నాకు కొంచెం కొంచెం వచ్చి కాబట్టి చిన్న చిన్న పదాలు అయితే మాట్లాడుతున్నాను. మో ఆన్వాయ్ వాట్సాప్ నెంబరు తూరిగాడే ఓకే అప్రై అమ్మో పర్లేదు ధోని 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 ఫ్రెండ్స్ పెది పెది కొంబ్రి. అల్బానియన్స్ అయితే అండి సేమ్ భారతీయులే, అసలు నేను ఏదో వేరే దేశంలో ఉన్నాను అనే కొత్త ఫీలింగ్ అనే లేదు అసలు నాకైతే. సేమ్ మన ఇంట్లో వాళ్ళని మనం ఎలా చూసుకుంటామో అలాగే చూసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు కూడా, అసలు అలాగే ప్రవర్తిస్తున్నారు కూడా. చాలా చాలా ఫ్రెండ్లీ కంట్రీ అల్బానియా మట్టికి. మా కోసం కాఫీ రెడీ చేస్తున్నారండి, చూడవచ్చు చిన్న గ్యాస్ స్టవ్.
డికాషన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇంకా హీట్ చేస్తున్నారు డికాషన్ ని. వాటర్ తెచ్చారు, షుగర్ తెచ్చారు, కాఫీ పౌడర్. మెర్సీ మెర్సీ, థ్యాంక్ యూ. వెర్రికా గారు వచ్చి గోదావరి వెళ్తున్నారు. మామా పార్టీ లవా, బాయ్ 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 బాయ్. ఓకే, మో ఫెర్మి మో ఫెర్మి మో ఫెర్మి మామ పార్టీ. ఇదిగోండి, ఎదురుగా కొండలు చూసారు ఎలా బాగున్నాయో, క్లౌడ్స్. ఇదంతా మళ్ళీ వేరే వాళ్ళ హౌసెస్, ఇవన్నీ పెంకుటిల్లు ఫార్మింగ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే చేసుకుంటున్నారండి ఆర్గానిక్ ఫార్మింగ్, మొత్తం ఇంట్లోనే పండించుకుంటున్నారు. ఇక్కడ కూడా వాన పడితే కరెంటు పోయే కష్టాలు ఇక్కడ కూడా ఉన్నాయండి. రాత్రి 12 కరెంటు పోయింది, ఇప్పుడు దాకా రాలేదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. 10:49 అవుతుంది టైం. ఇప్పుడు పిల్లాడైతే మంచి ఇంట్రెస్టింగ్ గా కార్ గేమ్ ఆడుతున్నారు చూడొచ్చు. అదిగోండి చూసారా, మంచి ప్రొఫెషనల్ లాగా ఉన్నారే. He's turning like this, like this. ఇక్కడ ఆటోలు అయితే మట్టికి కొంచెం వేరే స్టైల్లో ఉన్నాయండి చూస్తానికి, ఎందుకంటే లోపల స్టీరింగ్ టైప్ ఉన్నాయి. 3 చక్రాలు బండి కానీ స్టీరింగ్ టైప్, అట్లాగే గేర్ టైప్ కింద. అదిగోండి చూసారా, మొత్తం ఇక కార్ లాగా. అట్లాగే ఇక్కడ మొత్తం వీళ్ళు చిన్న చిన్న పనులన్నీ ఎవరు బయట వాళ్ళని అయితే పిలవట్లేదు, మొత్తం అన్ని పనులు వీళ్ళే చేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇది ఒక షెడ్ మొత్తం, షెడ్ లోపలే రిపేర్ వచ్చినా కూడా వీళ్ళే సాల్వ్ అవుట్ చేసుకుంటారు అనుకుంటా. ఎయిర్ అన్నీ ఇవ్వండి, మోటార్లు స్పానర్లు అట్లా చక్కగా అన్నీ ఇలా ఏర్పరచుకున్నారు. అలాగే ఇక్కడ ఒక యమహా మోపెడ్ కూడా ఉంది చూడొచ్చు, చిన్న బండి. ఇప్పుడే పొద్దున అయితే 10 అవుతుందండి సమయం వచ్చి. అట్లాగే రాత్రి పాస్తా ఉంటే పాస్తా తిన్నాం, గ్రేప్స్ బ్రెడ్ గరిమ కాఫీ తాగుతున్నారు. కాఫీ టర్కిష్ కాఫీ, టర్కిష్ కాఫీ తాగుతున్నారు. నేనైతే పాలు తాగుతున్నాను, అట్లాగే పిల్లలు కూడా పాలు తాగుతున్నారు చూడొచ్చు. తో యార్ యహాన్ పే అంగూర్ లగా రఖే హై ఇన్హోనే, మేరే కో లగ్తా బహుత్ సాల్ హై, బహుత్ పురానే హై. అండ్ ఉమా భాయ్ అంగూర్ తోడ్ రహా హై తో. యస్ तो ये भाई अब हम अंगूर खाएंगे तो सही है. गुड गुड यार, गुड फ्रेश स्वीट, या वेरी स्वीट, वेरी स्वीट स्वीट. ఇప్పుడు మధ్యాహ్నం సమయం వచ్చండి, 1 అవుతుంది. ఇంట్లో నుండి బయటకు వచ్చాం, కొంచెం విలువ పొలాల వైపు తిరుగుదాం అని చెప్పి. అట్లాగే ఇక్కడ మన మిత్రుడు రేడియో అని కూడా ఉన్నాడు కదా, అతను కూడా పరిచయం ఇదే ఇన్వైట్ చేస్తాం. మాకు సాయంగా ఉంటుంది ఎందుకంటే మాకు లోకల్ లాంగ్వేజ్ అల్బేనియా రాదు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే ఇక ఆ తర్వాత ఇట్లా కొంచెం ఇక్కడ ఉన్నాయని చూసుకుని విలేజ్లో ఇక్కడ నుండి బయలుదేరి ఇద్దరం నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఇక అదండి, ఇదిగోండి రేడియన్ హౌస్ అయితే వచ్చేసాము మన. నాక్ ఫస్ట్ నాక్ రేడియోన్ రేడియోన్ హాయ్ రేడియోన్ హౌ ఆర్ యూ ఫైన్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ నైస్ గుడ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ యా ఐ హ్యావ్ లంచ్ నౌ ఓ ఓ యా ఇట్స్ ఆఫ్టర్ సారీ 1 o'clock సారీ వి ఆర్ లైక్ లిటిల్ లేట్ గైస్ yes We like to see village. Do you like to join with us? Okay. Let's go for school walk and okay. church walking and we see some farming. Okay. Let's do it. Inform your family maybe. Inform okay. your family. Okay. Take permission from them. Jaruri ye bachcha hai na abhi thoda. Oi. To abhi ghar pe bolna padega kahan ja raha hai kahan nahi ja raha hai. ఇప్పుడే విలేజ్ నుండి వచ్చాం కదండి, ఇక్కడ పిల్లల్ని కూడా తీసుకున్నాం, తోడు ఉంటారు మాకు అని చెప్పి. అట్లాగే ఇక్కడైతే ఎక్కువగా మొక్కజొన్న ఉంది, అట్లాగే గ్రేప్ ఉంది, గ్రాస్ పండిస్తున్నారు. అట్లాగే ఇక్కడ ఒక చిన్న పిల్లకాలం అయితే ప్రయాణిస్తుందండి. ఇది వచ్చి బూనా రివర్ నుండి వస్తుందంట. ఈ వాటర్ అయితే మంచి ఫ్లోగానే వెళ్తున్నాయి దగ్గరలో ఉన్న పొలాలకంతా. రాత్రి అయితే మంచి వాన పడిందండి, చాలా మంచి వాన పడింది. రైతులకు అయితే మంచి హ్యాపీనెస్. అట్లాగే ఇవాళ రైతులు ఎవరైనా పొలంకి వెళ్తారా అని అడిగాను, రాత్రి అంతా పెద్ద వాన పడింది కదా అందుకని ఇవాళ ఎవరు పొలంకి వెళ్ళరంట అండి పని చేయడానికి.
నాకు ఇక్కడ విలేజెస్ చూస్తుంటాయండి, అసలు చాలా చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. మొక్కలకైతే మట్టికి చూడండి ఎంత అందంగా ఉందో. ఈ హౌస్ అయితే ఉల్లిపాయ ఉంది, క్యాబేజీ ఉంది, ప్రతి ఒక్కటి, టొమాటో ఉంది, పొమోగ్రానెట్. అలాగే చిన్న పల్లెటూరులో వచ్చండి, ఇక్కడ ఒక పెద్ద చర్చ్ కూడా కట్టుకున్నారు ఈ విలేజర్స్ చూస్తున్నారు కదా, ఇదిగోండి. అట్లాగే వెనకాల ఎంత మౌంటైన్ చూసి ఎంత బాగుందో కొండ కూడా. అట్లాగే దీనికి కొంచెం ముందు ప్రయాణిస్తే ఒక 100 మీటర్స్ వచ్చి మన స్కూల్ కూడా వచ్చేస్తుంది. ఆ స్కూల్ కూడా విజిట్ చేద్దాం. ఒక చిన్న డిపార్ట్మెంట్ స్టోర్ ఉందండి, ఇక్కడే చూస్తే ఒక బార్బర్ షాప్ కూడా ఉంది. ఎంత ఛార్జ్ చేస్తున్నారని అడిగితే 200 లక్ ఛార్జ్ చేస్తున్నారు, అంటే అంతే మన డబ్బులు 140 రూపాయలు అండి. మేమైతే ఇవాళ చేయించుకుందాం అనుకున్నాము మన ప్రశాంత్ నేను హెయిర్ కటింగ్, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. టుడే ఈస్ హాలిడే, నో ఆఫర్. Sunday offer means open. Yeah. Offer means open. No offer. Yeah. Yo means. అలాగే వచ్చి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. ఇవాళ ఆదివారం కదా, అందుకు సెలవు అనుకుంటున్నాను. బాబు అడుగుదాం. హాయ్, దిస్ ఇస్ పోస్ట్ ఆఫీస్. No, this is post office. Okay. But today is not working because it's holiday. Okay. In Monday this work. Okay. So Sunday is holiday. Yeah. It's Sunday's a not working. It's a government or private? Government. Government. Okay. Thank you. ఈ విలేజ్లో ఉన్న స్కూల్కి వచ్చామండి, ఈ బాబుని రిక్వెస్ట్ అడిగి దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్? ఫ్రెడరిక్ జోని. ఫ్రెడరిక్ జోని. యా. విచ్ క్లాస్ స్టార్టింగ్? కిండర్గార్టెన్. విచ్ క్లాస్ ఎండింగ్? 12th క్లాస్. 12th క్లాస్. యా. డు యు పే ఎనీ మనీ ఫర్ స్కూల్? నో. ఇట్స్ ఫ్రీ. 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 యా. ఫర్ ఎవరీవన్. యా. ఓకే, నైస్. What is the school time start morning? It's 8 o'clock. Okay. And end at 12 o'clock. 12 o'clock. 4 hours. Only 4 hours? Yeah. Lucky guy. Actually, India not like that. 9 o'clock morning, evening 5 o'clock. I know. Yes. Good, very good. Saturday, Sunday, holiday, school? Yeah. Hmm? Yeah. Only 5 days. Monday, Tuesday, Wednesday, Thursday, Friday. Yeah. That's it? Okay. Okay, nice. You play games? In school? Yeah. No. No? Yeah. No games? You don't like games? Yeah. You like any game? Football? Yeah, I like football, but here we doesn't play football. Okay. Thank you. Really, brother. Thanks a lot. అలాగే వచ్చి విలేజ్లో వచ్చి ఒక షూ ఫ్యాబ్రిక్ తయారు చేసే మిల్లు ఉండేదంటండి ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే మూత పడిపోయింది. చూస్తున్నారా, పాడుపడిపోయింది బాగా. బ్రదర్, యాక్చువల్లీ ఐ ఫర్గట్ టు ఆస్క్ యూ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ హౌ మెనీ కిడ్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ యువర్ స్కూల్? 300. ఓకే, 300. నైస్. అండ్ యాక్చువల్లీ డిడ్ దే ప్రొవైడ్ యూ ఎనీ ఫుడ్? నో. ఓకే, యూ హ్యావ్ టు బై యువర్ సెల్ఫ్. ఓకే, నైస్, గుడ్. అండ్ దెన్ వన్ మోర్ క్వశ్చన్, how many subjects you have in your class? Eight. In sixth class? Eight? Eight. What are the subjects? Albanian, English, maths, geography, biology, art, wait, I forgot that. No problem, come on. Okay, మొత్తం 8 సబ్జెక్ట్లు ఉన్నాయంటండి. Okay, no problem. Okay? Okay. వీళ్ళైతే అసలు మంచి స్నేహితులు అయిపోయామండి మేమైతే మట్టికి, కానీ వీళ్ళకైతే నన్ను గుర్తుపెట్టుకోవడానికి వీళ్ళకైతే మర్చిపోలేరు. మామూలుగా నన్నైతే నేను వాళ్ళు మర్చిపోను ఎప్పుడు, కానీ నాకు గుర్తుగా ఉండడానికి వీళ్ళకైతే ఇండియన్ కరెన్సీ ఇస్తున్నాను. యూ హ్యావ్ టు రిమెంబర్ మీ వెన్ యూ సీ దిస్ నోట్. ఓకే, దిస్ ఇస్ ఫర్ యూ గిఫ్ట్. నో, ఇట్స్ నాట్ మనీ, ఇట్స్ ఎ మనీ బట్ ఇట్ నో వాల్యూబుల్ హియర్. ఇట్స్ ఫర్ రిమెంబరెన్స్, ఫర్ రిమెంబర్ మీ. సువినియర్. థాంక్యూ. లైక్ సువినియర్, సువినియర్. యు అండర్స్టాండ్? థాంక్యూ. యా, సీ, థాంక్యూ. ఓకే, యా, ఐ విల్ టెల్ యు వన్ స్మాల్ స్టోరీ. ఓకే, we are a travelers, right? Yeah. We don't give any gifts, we share money. And it's a gift. Okay. It's not a for spending money. You can't spend because that is Indian rupees. Yes. To remember me when you see the yeah. note, you will there's okay. a Indian guy Uma we met, we like that, understand? Yes. Yeah. many people did like that only. Yes, I met many friends in other countries, Tanzania, yeah. Kenya. They gave me one note like a remembrance. Okay. ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం అండి. ఇక మమ్మా అయితే పడుకుంటున్నారు, వారిని అయితే డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇక చాలా చాలా సంతోషంగా ఉంది వీళ్ళు కలిసినందుకు. మరియా, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, టెల్ మమ్మా బై బై. ఓకే, ఎస్ మమ్మా స్లీపింగ్. ఓకే, దోర్మి. ఓకే, పడుకున్నారంట. ఓకే, బై బై. ఎస్ బై. Hey champ. I have voice okay. Hey champ.
గరిమ కూడా ఇక్కడ నుండి బయలుదేరైతే వెళ్ళిపోయారండి నెక్స్ట్ డెస్టినేషన్ కి. ఇక మేము కూడా వేరే డెస్టినేషన్ కి అయితే వెళ్తున్నాము. ఈ ట్రిప్ లో అయితే ఒకటే బాధాకరమైన విషయం అండి, మేము అమ్మను కలవలేకపోవటం. ఇక తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను, ఎందుకంటే పడుకున్నారంట, డిస్టర్బ్ చేయడం పద్ధతిగా ఉండదు. అందుకే వాళ్ళ అబ్బాయికి వాళ్ళ కోడలు గారికి చెప్పి బయలుదేరుతున్నాం ఇక్కడ నుండి, ఈ విలేజ్ నుండి. ఇప్పుడు నేను ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాం కదండి మేము, కానీ దగ్గరలోనే ఒక చోటకి ఒక డెస్టినేషన్ అనుకుని వెళ్తున్నాము. కానీ వెర్రింకా గారికి బాయి చెప్పలేదు కదా, అమ్మకి కలవకుండా బాయి చెప్పకుండా అసలు మాత్రం ఈ కంటి నుండి వదిలి యాత్రం వెళ్ళను. అసలు తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ అక్కడికి ఆ విలేజ్కి వెళ్ళి వారికి కనపడి మీతో షేర్ చేసుకుంటాను ఆ క్లిప్ని. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.